ఆర్ఐపి అనే పదం వాడేస్తుంటారా? అయ్యో అది వాడకూడదటండి. ఎందుకు అనుకుంటున్నారా? ఆ వివరాలు చూద్దారండి. ఫలానా వ్యక్తి మరణించారనే వార్త ఫేస్బుక్ లేదా ట్విట్టర్లో చూసిన వెంటనే మనం ఆర్ఐపి అని కామెంట్ పెట్టడం అలవాటుగా మారింది. కానీ అసలు ఆ పదం వాడకూడదట. నిజంగా మనం ఆర్ఐపి అని ఎందుకు రాస్తున్నామో తెలియకుండానే గుడ్డిగా అనుసరిస్తున్నాం. అసలు దీనికి అర్థం ఏమిటని తరచి తరచి చూస్తే ఆర్ఐపి అంటే రెస్ట్ ఇన్ పీస్ అని అర్థం. అంతే కదా, క్రైస్తవం ప్రకారం మరణించాక జడ్జ్మెంట్ డే వరకు ఆత్మ నిరీక్షించాలి. ఇస్లాం ప్రకారం కూడా ఒక రోజు వరకు నిరీక్షించాలి. ఆ రోజు వరకు ఈ ఆత్మ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలని మనం ఈ ఆర్ఐపి ద్వారా కోరుతున్నాం. అంతేనా? అయితే మరి సనాతన ధర్మం ప్రకారం ఆత్మ నాశనం లేనిది, ఆత్మకు అలసటే లేదు. అలాంటప్పుడు విశ్రాంతి ఎక్కడా? అలాగే మరణానంతరం జీవి పాపపుణ్యాల్ని బట్టి తరువాతి జన్మ పొందడమో స్వర్గ నరకాలకు వెళ్లడమో మోక్షానికి వెళ్లడమో వంటి ప్రతిచర్యలుంటాయి. మోక్షం వరకు ఇది ఒక చక్రంలాగా తిరుగుతూ ఉంటుంది. అంతేగాని మనం ఏ రోజు గురించి నిరీక్షించాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆర్ఐపి అనేది పూర్తిగా పాశ్చాత్యమే కాక మతాంతరం కూడా. మరణించిన వ్యక్తికి ముక్తి కలగాలనో లేక స్వర్గస్థుడవ్వాలనో లేదా శాశ్వత పుణ్యలోకాలు కలగాలనో మనం ప్రార్థించాలే తప్ప ఆర్ఐపి అని ప్రార్థించటం సనాతన ధర్మానికి వ్యతిరేకమని గుర్తించాలి. స్వర్గ ప్రాప్తిరస్తు అనుకోవాలి గాని ఇలా రిప్ అదే ఆర్ఐపి పెట్టకూడదట. అమ్మో, ఇలా కూడా ఉంటుందా? చూసారా మరి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలు మా దగ్గర అనేకం ఉన్నాయి. అవన్నీ కూడా మీరు వివరంగా కూలంకుషంగా తెలుసుకోవాలి అనుకుంటే ఏం లేదండి, సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీకు ఎన్నెన్ని విషయాలు వస్తుంటాయో మీకే తెలుస్తుంది. ఏమంటారు? అలాగే చూసిన తర్వాత మీ కామెంట్స్ ని కూడా మాకు పంపించండి. పంపిస్తారు కదా.